ఈరోజు రండి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అనే దేవుని బోధనను లిఖించుటకు కొంత సమయం తీసుకుందాం. మన విశ్వాసపు జీవితంలో మనకు అత్యంత అవసరమైన వాటి గురించి ఆలోచించినప్పుడు అది నిజమైన విశ్వాసమని మనం చెప్పగలము. మనం విశ్వాసము కలిగి ఉండనట్లయితే మనం సనుగడం ప్రారంభిస్తాము. అది అవిశ్వాసము యొక్క ఫలితం. చివరకు మనం ఏమీ పొందుకోలేము. గలతీయులకు గ్రంథం 6వ అధ్యాయం ప్రకారంగా పరిశుద్ధ గ్రంథము ఏమని సెలవిస్తుంది? మనిషి తాను విత్తిన పంటతో ఏమి చేయును? దేవుని వాక్యములన్నీ నెరవేరబడెను. నెరవేరబడని ఒక్క వాక్యము కూడా లేదు. సమస్తము నెరవేరబడుచున్నది. నెరవేరబడబోయే దేవుని యొక్క పరిశుద్ధమైన మరియు గొప్పదైన కార్యము వద్దకు దేవుడు మనలను పిలుచుచున్నారు. మరియు మనం దేవుని కార్యంలో కొంచెం పాల్గొన్నందువల్ల మనకు పరలోకపు మహిమను అనుగ్రహించును. అథ్లెట్లు ఒలింపిక్స్లో పతకాన్ని గెలుచుకున్నప్పుడు కొరియాలో వారికి సైనిక మినహాయింపులు ఇవ్వబడును. ఉదాహరణకు సాకర్ టీం పతక పోటీలో ఉంది. అప్పుడు కోచ్లు టీం సభ్యులందరినీ కనీసం ఒక్కసారైనా ఆట ఆడటానికి అనుమతించును. తద్వారా వారికి ప్రయోజనం లభిస్తుంది. వారు పతకాన్ని గెలుచుకున్నట్లయితే వారు కేవలం 5 నిమిషాలు మాత్రమే ఆటలో పాల్గొన్నప్పటికీ వారు సైనిక మినహాయింపులను పొందుతారు. ఈ విధంగా కోచ్లు ఆటగాళ్లందరినీ 1 నిమిషం లేదా 5 నిమిషాలు ఆడేలా చేస్తారు. సమస్త మానవాళికి సువార్తను, జీవపు శుభవార్తను ప్రకటించండి. దేవుడు మనకు ఇలా ఆజ్ఞాపించినందున ఇది ఖచ్చితంగా నెరవేరబడును కదా? మనం అందులో పాల్గొనకపోయినా అది నెరవేరబడే దేవుని కార్యము అయినప్పటికీ దేవుడు మనకు పాల్గొనేలా అవకాశాన్ని అనుమతించారు. దీని పట్ల మనం తండ్రి మరియు తల్లికి కృతజ్ఞతలు మరియు మహిమను చెల్లించక ఉండలేము. అలాగే ఆయన మనలను సువార్తలో పాల్గొనేలా చేయిచుండగా ఫిలిప్పీయులు 4వ అధ్యాయం ప్రకారం ఆయన మనకేమి ఇచ్చును? ఆయన మనకు బలాన్ని కూడా ఇచ్చును. మన స్వంత సామర్థ్యాలతో ఏమీ చేయలేము. ఏమైనా విశ్వసించి దేవుని చిత్తాన్ని అనుసరించే వారందరికీ దేవుడు బలాన్ని ఇచ్చును. తద్వారా వారు తమకు బలాన్నిచ్చే దేవుని ద్వారా సమస్తము చేయగలరు. దేవుడు వారికిచ్చిన బలంతో సమస్తము చేయనిచ్చను. మనం ఈ సత్యాన్ని కూడా విశ్వసించవలెను. ఇంకను మనకు ఖచ్చితంగా కావలసిన విషయమనగా విశ్వాసము. దేవుడు తమను ఎక్కడికి నడిపించిననో అక్కడికి వెంబడిస్తూ అంతం వరకు సియోనులో మిగిలియున్నవారు మరియు యెరూషలేములో నమోదు చేయబడినవారు. చివరకు వారికి ఏమి జరుగును? వారు పరిశుద్ధులు అనబడుదురని వ్రాయబడెను. వారు దేవుని యొక్క పరిశుద్ధ ప్రజలు. ఇందు కారణంగా వారు పరిశుద్ధులు అని పిలవబడతారు, అనగా దేవుని యొక్క ప్రజలు. అందుకనే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో దేవుని ఆజ్ఞలను గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును అని స్పష్టంగా వ్రాయబడెను. దేవుణ్ణి విశ్వసిస్తూ ఈ లోకంలో మనం దేవుని యందు విశ్వాసం కలిగియున్నట్లయితే మన దైనందిన జీవితాలలో, మన చుట్టూ మరియు సువార్త రంగంలో ఏ మార్పులు జరుగును? విశ్వాసం లేనివారిని మనం అనుకరించకూడదు.